రాసిన మొదటి పత్రిక చాప్టర్ 2 రెండవ అధ్యాయం. వి షల్ రీడ్ ఆల్ ద 25 వర్సెస్ వన్ ఆఫ్టర్ ది అదర్. పేతురు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము, ఈ అధ్యాయంలో ఉన్న 25 వచనాలు అన్ని కూడా మనం అందరం మార్చి మార్చి చదువుకుంటాం. వి విల్ రీడ్ వన్ వర్స్ అండ్ యూ విల్ రీడ్ ది అదర్ వర్స్. కైండ్లీ రీడ్ ఇట్ కేర్ఫుల్లీ అండ్ ప్రేయర్ఫుల్లీ. ఇక్కడ ఒక వచనం చదువుతాము, తర్వాత మరుసటి వచనము అందరం మీరు కలిసి చదవాల. చదివే ప్రతి వచనం కూడా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా బిగ్గరగా చదువుతాం. Wherefore, laying aside all malice and all guile and hypocrisies and envies and all evil speakings, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. To whom, coming as unto a living stone, disallowed indeed of men, but chosen of God and precious. ఐదవ వచనం, యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. Wherefore also it is contained in the scripture, behold, I lay in Zion a chief cornerstone, elect, precious, and he that believeth on him shall not be confounded. విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికి ఇల్లుకట్టు వారు ఏ రాతిని నిషేధించరు, అదే మూలకు తలరాయి ఆయన, మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను. And a stone of stumbling and a rock of offense, even to them which stumble at the word, being disobedient, whereunto also they were appointed. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురించే నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును దేవునికి సొత్తైన ప్రజలనై ఉన్నారు. Which in time past were not a people, but are now the people of God. Which had not obtained mercy, but now have obtained mercy. ప్రియులారా, మీరు పరదేశులను యాచకులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడి శరీరాశలను విసర్జించి, having your conversation honest among the Gentiles, that whereas they speak against you as evil doers, they may by your good works which they shall behold glorify God in the day of visitation. మనుషులు నియమించు ప్రతి కట్టడకును ప్రభు నియమితమై లోబడి ఉండి, whether it be the king or supreme, or unto governors as unto them that are sent by him for the punishment of evil doers and for the praise of them that do well. As free and not using your liberty for a cloak of maliciousness, but as the servants of God. 17. Servants, be subject to your masters with all fear, not only to the good and gentle, but also to the froward. ఎవడైనను అన్యాయంగా శ్రమపొందుచు దేవుని గూర్చిన మనసాక్షి కలిగి దుఃఖము సహించినట్లు అది హితమగును. For what glory is it if when you be buffeted for your faults you shall take it patiently, but if when you do well and suffer for it you take it patiently, this is acceptable with God. క్రీస్తు కూడా మీకు బాధపడి మీరు తన అడుగు జాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉండిపోయెను. An example, who did no sin, neither was guile found in his mouth. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన తాను అప్పగించుకొనెను. Who his own self bare our sins in his own body on the tree, that we being dead to sins should live unto righteousness, by whose stripes you were healed. మీరు గొర్రెల వలె sheep going astray, but are now returned ఆయన వైపునకు మళ్ళినారు. Of your souls shall we pray. ప్రార్థన చేసుకుంటాం. Gracious, loving, living heavenly Father, మా కృప కలిగిన, ప్రేమ కలిగిన, జీవం కలిగిన పరలోక తండ్రి, early morning we fall prostrate at thy throne of grace. ఉదయకాల సమయంలో మీ కృపాసనం వద్దకు వచ్చి మేము సాగిలపడి మిమ్మల్ని కనపరుస్తున్నాం. Grant thy presence in our midst. మా మధ్యలో మీ సన్నిధిని మాకు అనుగ్రహించండి.
చేయండి. Help us to experience and enjoy your presence. మీ సన్నిధిని అనుభవించి మీ సన్నిధిని ఆనందించినట్లుగా మాకు చేయమని ప్రార్థన చేస్తున్నాం. May the Holy Spirit teach me at this hour what I have to say. ప్రభా దేవుని పరిశుద్ధాత్ముడే ఈ సమయంలో ఏది అందించాలో ఏది చెప్పాలో మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. For all this in Lord Jesus precious name I pray. వీటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. Amen. First Peter chapter 1 we had a meditation last night. నిన్న దినదినాన రాత్రి కాలము మొదటి పేతురు మొదటి అధ్యాయం నుండి కుటుంబ ప్రార్థనలో చూసుకున్నాం. Then we understood that Peter, the favorite disciple of Lord Jesus Christ, who has closely seen Jesus, is encouraging us to endure suffering. నిన్న దినదినాన చూసుకున్న సంగతి ఏంటంటే ఈ పేతురు యేసుక్రీస్తు ప్రభువారికి అత్యంత సన్నిహితంగా నుండి యేసుక్రీస్తు ప్రభువారికి చాలా ప్రియంగా ఉన్న పేతురు తన పత్రికలో మనము శ్రమలను సహించాలా దానిని అనుభవించాలనే సంగతి రాస్తున్నట్లుగా చూసినాం. Because he realized that suffering is the reality of life. వాస్తవము జీవితంలో ఖచ్చితంగా శ్రమలనేవి నిజానికి మనం అనుభవించాల్సిందే అవి వాస్తవంగా జరుగుతాయని పేతురు తన జీవితంలో తాను గుర్తెరిగినాడు. సో ద ఫస్ట్ థింగ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ గాడ్ దిస్ మార్నింగ్ ఇస్ కాబట్టి ఉదయకాలము మీ యొక్క ప్రోత్సాహం నిమిత్తమై ప్రభు నుండి మనకు వచ్చే సందేశం ఏంటంటే రియాలిటీ ఇస్ గాడ్ విల్ బి విత్ అస్ throughout our sufferings. మన జీవితంలో వాస్తవమైన సంగతి ఏంటంటే మన శ్రమల గుండా మనం శ్రమలో పోయిన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు మనతో ఆయన ఖచ్చితంగా ఉంటాడు. His disciple, favorite disciple Peter, has experienced God's presence with him. తన ప్రియమైన శిష్యుడైన పేతురు తను శ్రమల గుండా పోతున్నప్పుడు దేవుని యొక్క సన్నిధిని తనతో పాటు తాను అనుభవించాడు. సో వి షుడ్ లివ్ ఇన్ రియాలిటీ నాట్ ఇన్ ఇమాజినరీ వరల్డ్. కాబట్టి మనం ఏదో ఊహతో కూడిన లోకంలో భ్రమలో కాకుండా వాస్తవముగా మనం జీవించే వాస్తవికతలో జీవించాలి. పీటర్ ఇస్ ఎ నార్మల్ మ్యాన్. పేతురు సాధారణమైన మనుషుడే. సీ ఇన్ మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 14 మార్క్స్ వార్త 14లో చూస్తే దేర్ వాస్ వన్ స్టేట్మెంట్ బై లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తాడు. మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 14 మార్క్స్ వార్త 14వ అధ్యాయము అండ్ వర్స్ 37 37వ వచనం మార్క్స్. Okay, Jesus Christ went in for prayer. యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భంలో ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. And he encouraged Peter also to do the same. ప్రభు పేతురును కూడా ప్రార్థన చేయమని ప్రోత్సహించాడు. He was a fisherman, so he was a very healthy man. వాస్తవానికి పేతురు చేపలు పట్టేవాడు కాబట్టి చాలా బలంగా ఆరోగ్యంగా దిట్టంగా ఉంటాడు. But what we notice here is physically strong but spiritually weak. వాస్తవానికి ఇక్కడ మనం గమనించే సంగతి ఏంటంటే ఈ వ్యక్తి భౌతికంగా శరీర సంబంధమైన విధానంలో చాలా బలంగా ఉన్నాడు కానీ ఆత్మలో బలహీనంగా ఉన్నాడు. That is what Jesus Christ was reminding him. Why you sleep here? అదే సంగతి యేసు ప్రభువారు ఈ వ్యక్తిని తో జ్ఞాపకం చేస్తున్నాడు కదా ఎందుకు నిద్రపోతున్నావు అని అడుగుతున్నాడు. But this spiritually weak person has been changed by Lord Jesus Christ. కాబట్టి ఈ ఆత్మీయంగా ఆత్మలో అత్యంత బలహీనంగా ఉన్న ఈ వ్యక్తి యేసు ప్రభువారి ద్వారా పూర్తిగా మార్చబడ్డాడు. John's Gospel chapter 1 యోహాను సువార్త మొదటి అధ్యాయము and verse 42 42వ వచనం. And he brought him to Jesus, and when Jesus beheld him he said, you are Simon the son of Jonah, you shall be called Kephas, which is by interpretation a stone. యోహాను సువార్త మొదటి అధ్యాయం 42వ వచనం చదువుతున్నాను గమనించండి. యేసు నొద్దకు అతన్ని తోడుకొని వచ్చెను మెస్సియాను మాటకు అభిషక్తుడని అర్థము అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడు అయిన సీమోనువు నీవు కేఫా అనబడదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. సో ఎ వీక్ పర్సన్ హస్ బీన్ చేంజ్డ్ టు బి ఎ రాయి, ఎ వెరీ స్ట్రాంగ్ పర్సన్. కాబట్టి బలహీనంగా ఉన్న మనుషుడు ఒక రాయిగా బలంగా మార్చబడ్డాడు. హిస్ నేమ్ వాస్ ఆల్సో చేంజ్డ్ టు కేఫా, విచ్ ఇస్ ఎన్ అరామైక్ నేమ్.
In Greek, it is Peter. Aina peru guda kefaanu marchabadindi, kefa ante aramik bhaashalo vaadabade maata, idi Greek bhaashalo dani petru antar. When God changes people, he will change worthless people to be worthy people. Devudu eppudaina manushulanu marchite, valni rupantaparuste, ayogyulanu yogyataleni varini, aina yogyatalu galina variga chesadu. So now this spiritually strong Peter is writing a letter to all our fellow brethren. Ee sandarbhamlo petru ee patrika rastappudu atyanta balavantudu aatmiyanga thanu undinavadai sahodarulanu protsahinchadaniki rastadu. So he is saying, don't consider the sufferings you face every day. Aina antadu kada meeru dinadinamu edurkune shramala vishme antaga chintapadavaddu. You consider them joy and suffer them for your God. Vaatini mahanandamani enchukunusu prabhu koraku vaatini shramamundu. So now we are coming to the second chapter. Ippudu modati petru rendu adhyayanku vastunnam. So he started saying that each one of us have to be living stones. Aina antadu kada rendu adhyayam aarambhamlo manalo prati okkaram guda sajeevamaina raallo vale undalantadu. Not dead stones but living stones. Adedo mrutamaina chanipoyina raallo gaadu gaani jeevam galigina sajeevamaina raallo vale undalantadu. What is a living stone? Sajeevamaina raallo ante enti? You should not be spiritually weak but you should be spiritually strong and healthy. Aatmiyanga balahinulamuga manam undakoodu gaani aatmiyanga aarogyam galigina varamuga atyanta balamaina varamuga manam undal. And he also mentions in verse 5 and 6 that Lord Jesus Christ, he is the chief cornerstone. Tarvata ayana rastadu kada 5th vachanam 6th vachanam lo Yesu Christ prabhu ayane mukhyamaina moolaraya annadu. And we all have to align with him. We should not be separated from him but from the cornerstone he will be building the church. Kaati manamandaram kuda Yesu Christ prabhu moolaraya annadu kabatti ayana tho kalisi ఆయన తో జత కలిసిన వారమై మనం కట్టబడాలి గాని ఆ మూలరాయికి వేరుగా మనం ఉండకూడదు. So that is the 10 verses in chapter 2. రెండవ అధ్యాయం 10 వచనాలు మొదటి 10 వచనాలు ఈ సంగతి రాస్తాడు. From 11th verse to 20th verse. 11వ వచనం నుండి 20వ వచనం వరకు Peter is asking us to glorify God in whatever we do. ఈ వచనాల్లో పేతురు మనము చేసే ప్రతి విషయం ద్వారా కూడా దేవుణ్ణి మహిమపరచాలని సంగతి రాస్తాడు. అవర్ లైఫ్స్ వి హావ్ టు లివ్ ఎ లైఫ్ టు గ్లోరిఫై గాడ్. మన జీవితములు మనం జీవించే ప్రతి మన జీవితములు దేవుని మహిమ నిమిత్తమే జీవించాలంటాడు. ఐ హావ్ లెర్న్డ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్. ఈ యొక్క వాక్య భాగం నుండి చాలా శ్రేష్టమైన మంచి సంగతులు నేను నేర్చుకున్నాను. సో ఐ వాంట్ టు షేర్ ఫ్యూ థాట్స్ విత్ యూ. కాబట్టి ఈ తలంపుల్లో కొన్ని తలంపులు మీకు పంచుకుంటాను. ఐ పిక్ అప్ ఓన్లీ వర్స్ 15. కేవలం 15 వచనం మాత్రమే చూస్తాము. ఫర్ సో ఇస్ ద విల్ ఆఫ్ గాడ్ దట్ విత్ వెల్ డూయింగ్ you may be put to silence the ignorance of foolish men. మొదటి పేతురు 2వ అధ్యాయం 15వ వచనం ఏలైనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయిట దేవుని చిత్తము. దేవుని చిత్తము, God's will, దేవుని చిత్తము అంటాడు. సో ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వీ టు గ్లోరిఫై గాడ్ వీ హ్యావ్ టు నో గాడ్స్ విల్ అండ్ డూ గాడ్స్ విల్. మొట్టమొదటి ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుణ్ణి మహిమపరచడానికి దేవుణ్ణి మహిమపరచ నిమిత్తమై మనము దేవుని చిత్తమును ఎరగాల, దేవుని చిత్తమును చేసే వారంగా ఉండాలి. యెస్టర్డే మై సెల్ఫ్ డేవిడ్ ప్రభు అన్న వి వర్ ట్రావెలింగ్. నిన్న దినాన నేను డేవిడ్ ప్రభు అన్న వాళ్ళు మేము ప్రయాణం చేసి వస్తున్నప్పుడు సో అన్న వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఫ్యూ ఎక్స్పీరియన్సెస్ ఇన్ హిస్ లైఫ్. అన్న తన జీవితంలో కొన్ని అనుభవాలను కొన్ని సందర్భాలను వివరిస్తున్నాడు. హీ సెడ్ ఫర్ మ్యారేజ్ హీ వాంటెడ్ సంబడి హూ ఇస్ ఫెయిర్ అండ్ టాల్. ఆయన తన వివాహం నిమిత్తమై పెళ్లి చూసుకోవడానికి చాలా తెల్లగా పొడుగున్న వాళ్ళు కావాలని కోరినాడంట. అండ్ ఆల్సో ఎ గర్ల్ హూ కంప్లీటెడ్ హర్ పీజీ. అంత మాత్రమే కాదు పీజీ చేసిన ఆమెనే కావాలని అడిగినాడంట. సో వాట్ ఈస్ హిస్ విల్? హి వాంట్స్ ఎ ఫెయిర్ గర్ల్, ఎ టాల్ గర్ల్, ఎ పీజీ కంప్లీటెడ్ గర్ల్. తన ఇష్టము తన చిత్తం అంత ఏంటంటే చాలా చక్కగా ఉండాలా, చాలా పొడుగు ఉండాలా, పీజీ కూడా అయిపోయి ఉండాలని కోరినాడు. హీ వాస్ సిన్సియర్లీ ప్రేయింగ్. వాస్తవానికి తాను యథార్థంగా ప్రార్థన చేసినాడు. దెన్ హీ మెట్ థియేటర్ అంకిల్. థియేటర్ అంకిల్ కలిసాడు. Then he shared with him about what he was praying for. థియేటర్ అంకిల్ తో కలిసి తను ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నాడో అంకుల్ తో పంచుకున్నాడు. Then uncle told him, అంకుల్ అన్నాడు కదా, kill your will. నీ చిత్తమును చంపివే అన్నాడు. Kill your will. నీ చిత్తమును చంపివేసాయి. Then that is when he said,
Lord, not my will, let your will be done. Appudu maatrame anna prabhu mee chittamu naa chittamu gaadu mee chittame jastana. And God fulfilled the desire of his heart. Appudu devudu tana hrudayamuloni vaansanu neravechnad. In his own way, at his own time, God has fulfilled the desire of his heart. Prabhu tana swanta vidhanamlo to swanta samayamlo tana hruday korikalanu aina tirchnad. God's will is the first point that we learn from this passage. Ee vakyavagamuloni manam neerchukune pramukhyamaina modati amshamentante devuni chittam. The foundation of our fellowship is to know the God's will and do the God's will. Mana sahavasallo pramukhyanga punadi vanti satyamentante manam devuni chittamunu telusukoni devuni chittamunu jastam. For that, we have to depend a lot on God. Daan nimitthamai manam prabhu meeda ento ekkuva aadharapadalsina avasaram untadi. See Mark's Gospel, chapter 14. Mark's Vartha 14 vajja. And verse 36. 36 vajja. And he said, Abba, Father, all things are possible unto thee. Take away this cup from me. Nevertheless, not what I will, but what you will. Mark's Vartha 14 vajja, 36 vajja. నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిము అనెను. సో లార్డ్ జీసస్ గివ్స్ అస్ ది అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఫర్ అస్ టు ఫాలో టు నో గాడ్స్ విల్ అండ్ డూ గాడ్స్ విల్. దేవుని చిత్తమును చేసి దేవుని చిత్తమును తెలుసుకొని చేసే విషయంలో మనం వెంబడించడానికి అనుసరించడానికి అత్యంత శ్రేష్టమైన మాదిరిని యేసుప్రభువారు మన ముందు పెడుతున్నాడు. He was undergoing pain, mental torture and agony. వాస్తవానికి యేసుప్రభువారు ఆ ప్రార్థన చేసే సందర్భంలో ఆయన మానసికమైన అత్యంత వేదన ఆయన శ్రమ గుండబోతున్నాడు. Yeah, his want, his desire was, please take this away from me. ప్రభు ఆయన యొక్క కోరిక ఏంటంటే దయచేసి గిన్నె నా యొద్ద నుండి తీసివేయి. But it was not his desire, but his submission to God's will has endured. అయితే తన కోరిక నిలవలేదు గాని తన తండ్రి చిత్తమునకు తను తాను అప్పగించుకుని లోబరుచుకున్న సంగతి అది నిలిచిందిగా ఉంది. You may have so many desires in your heart. బహుశ మీరు కూడా మీ హృదయాల్లో అనేకమైన కోరికలు వాంఛలు కలిగి ఉండొచ్చు. But what is important is you have to submit to the will of God. అయితే ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే దేవుని యొక్క చిత్తమునకు నిన్ను పూర్తిగా లోపరుచుకొని అప్పగించుకో. There is blessing, there is reward in knowing and doing God's will. అట్లు మనము దేవుని చిత్తమును తెలుసుకొని దాన్ని చేసినప్పుడు ఎంతో ఆశీర్వాదము బహుమానం కూడా. Hebrews, హెబ్రీ పత్రిక chapter 10. 10వ అధ్యాయం. Hebrews chapter 10, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. 35 and 36 please. 35వ వచనములు 35 36వ వచనములు హెబ్రీ 10 35 36 నేను చదువుతున్నాను గమనించండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానము పొందు to your promise to be fulfilled, you have to do God's will. మీ వాగ్దానం ఒకవేళ నెరవేర్చబడాలని మీరు కోరితే మీరు దేవుని చిత్తము చేయవలసిన అవసరం ఉంది. And the second point in this verse is doing good. ఈ వచనంలో రెండవ అంశం ఏంటంటే మేలు చేస్తూ ఉండాలి. The first thing is to know God's will and do God's will. మొట్టమొదటి సంగతి ఏంటంటే దేవుని చిత్తమును తెలుసుకొని దేవుని చిత్తమును చేసే వారంగా ఉండాలి. And the second thing is doing good. రెండోదిగా మనము మేలు చేసే వారమే ఉండాలి. So God's will is that we do good only. దేవుని చిత్తం అంతా ఏంటంటే మనం మేలు చేయాలని. See, we are commanded to do good. మనము మేలు చేయవలనని మనకు ఆజ్ఞాపించబడింది. Psalm 34, 34వ కీర్తన and verse 14. 14వ వచనం 34 కీర్తన కీర్తనలు 34:14 చదువుతున్నాను గమనించండి. కీడు చేయుట మాని మేలు చేయము సమాధానం వెతికి దాని వెంటాడు. Depart from evil, do good. This is a command that we have to receive from God. దేవుని నుండి మనం పొందే ఆజ్ఞ ఏంటంటే కీడు చేయుట మానాల మేలు చేయుట మేలు మనం చేయాలి. And to do good, we have to exercise lot of patience. We have to be pursuing peace. కాబట్టి మేలు చేయ నిమిత్తమై మనకు చాలా ఓరిమి అవసరమై ఉంటుంది. తర్వాత సమాధానమును మనం వెంట వెంటాడు వారముగా ఉండాలి. నాట్ కాజింగ్ కన్ఫ్యూజన్ అండ్ ట్రబుల్ బట్
trying to be peace, in peace with everybody. Adhido kalavaramnu samadhanam lekunda ibbandini kaligestugadu gani prativarito samadhanam kaligunnapudu manam mail jastam. So we have to do good all the time. Kavati ellapudu mail chevaramendala. And now the point is, the verse also mentions that God will put the foolish to silence. Ippudu amsham entante manam atlunnapudu devudu murkulanu vaari norumoyetatlaga chestadu. So it is not our part to silence others. Kavati manamu itharulanu vaari norumoyalani vaarini maunamga maatladakunda cheyalsina pani manadi gaadu. It is the Lord's work. You have to do good. Aa pani chesedi prabhuve manam cheyalsindi maatramu manam mail chestundali. And you have to continue doing good. తద్వారా మనం మేలు ఎడతెగక మేలు చేస్తూ పోతాయి. అండ్ యూ హ్యావ్ టు హ్యావ్ పీస్ అండ్ పేషెన్స్. తద్వారా మనము సమాధానమును ఓర్మిని కలిగిన వారమై ఉండాలి. యంగ్స్టర్స్ విల్ దే ఎక్సర్సైజ్ పేషెన్స్? యవనస్తులు యవన కాలంలో ఓర్మిని అనుభవిస్తారా? ఓర్మి కలిగి ఉంటారు. వాట్ ఆర్ ద 3 స్టేజెస్ ఆఫ్ లైఫ్? జీవితంలో మూడు భాగాలు ఏంటి? మూడు. ఫస్ట్ ఇస్ చైల్డ్హుడ్. మొట్టమొదటిగా బాల్యము. దెన్ యూత్. రెండోదిగా యవన కాలము. దెన్ మిడిల్ ఏజ్. మూడవదిగా మధ్య వయసు. అండ్ దెన్ ఓల్డ్ ఏజ్. చివరికి వృద్ధాప్యం. ఓన్లీ 4 స్టేజెస్ ఇన్ లైఫ్. జీవితంలో ఈ నాలుగు భాగాలే ఉంటాయి. ఐ హావ్ రిటన్ ఇన్ మై నోట్స్. నా నోట్స్ లో నేను రాసుకున్నాను. చైల్డ్ హుడ్ ఇస్ బంగారు. బాల్యము బంగారం. ఎవ్రీ చైల్డ్ హీ హాస్ నో రెస్పాన్సిబిలిటీస్. హీ ఎంజాయ్స్ ఎవ్రీథింగ్. ఎవ్రీ టైమ్ హీస్ మేకింగ్ మెరీ. చిన్న పిల్లలను చూస్తే వారికి ఎట్లాంటి బాధ్యతలు చింతలు బాధలు ఉండవు. ఎప్పుడు సంతోషంగా ఉంటారు. యూత్ఫుల్. యూత్ ఇస్ కంగారు. యవన కాలము కంగారు అని రాశారు. ఫర్ ఎవ్రీథింగ్ వీ వాంట్ ఎవ్రీథింగ్ ఇన్ జిఫీ. ప్రతిదీ కూడా చాలా త్వరగా చాలా కలవరంగా ఉంటాం. బట్ వాట్ వీ హావ్ టు లెర్న్ ఇస్ కంగారు విల్ నాట్ హెల్ప్ అస్. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కంగారుగా ఉండడము మనకు సహాయపడు. కంగారు విల్ కాజ్ కలవరం. కంగారుగా ఉంటే కలవరమే వస్తుంది. వి నీడ్ టు ఎక్సర్సైజ్ పీస్ అండ్ పేషెన్స్. అయితే ఓర్మిని సమాధానమును మనము అభ్యాసం చేసుకుంటూ ముందుకు పోవాలి. మిడిల్ ఏజ్ ఇస్ బేజారు. మధ్య వయసు పూర్తిగా బేజారు అంటున్నారు. అండ్ ఓల్డ్ ఏజ్ ఇస్ తారుమారు. వృద్ధాప ముసలి వయసేమో తారుమారు. బట్ రిమెంబర్, డోంట్ హ్యావ్ కంగారు ఇన్ యువర్ యూత్. అయితే జ్ఞాపకం పెట్టుకోవాలా, యవన కాలంలో యవనస్తులు ఉన్నప్పుడు ఇట్లాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. వి హావ్ టు డూ గుడ్. మేలు చేస్తూ ఉంటే. అండ్ నోయింగ్ గాడ్స్ విల్ అండ్ డూయింగ్ గుడ్ ఇస్ డిఫరెంట్. దేవుని చిత్తమును ఎరిగి మేలు చేయటం వేరు. ద డిఫరెన్స్ ఇస్ అవర్ ఇన్ అవర్ విల్. వెన్ వి డూ గుడ్, we expect others to appreciate us. మన సొంత చిత్తము మన స్వభావం చూస్తే మనం మంచి చేసినప్పుడు ఇతరులు మనల్ని ప్రశంసించి బాగు చేసామని చెప్పడం మనం ఆశిస్తాం. 10 రూపాయలు ఇచ్చి 10 మందికి చెప్తాం కదా. 10 రూపాయలు ఇచ్చి 10 మందికి చెప్పుకుంటాం కదా. అవర్ థింగ్ ఇస్ ఎవ్రీబడి షుడ్ సే అబ్బా అబ్బా ఈయన చేస్తున్నాడు ఇచ్చినాడు. వి వాంట్ దట్ అప్రిసియేషన్. శబాష్. వి వాంట్ దట్ శబాష్. మన స్వభావం అంతా మన నైజం అంతా అదే. మనం ఏదైనా చేస్తే 10 మంది చాలా బాగా చేశాడు ఈయన అని మనల్ని మెచ్చుకోవాలని కోరుతాం. యు రెఫర్ టు ఎనీ బుక్ ఇన్ ద వరల్డ్, ఇట్ విల్ ఎంకరేజ్ యూ టు డూ సంథింగ్ దట్ యూ విల్ బి అప్రిషియేటెడ్. ప్రపంచంలో మీరు బయట ఏ పుస్తకాలను తిరిగి చూస్తే కూడా అవన్నీ ఏం చెప్తాయంటే మీరు మెచ్చుకోలు మెప్పు పొందాలంటే మీరు చేయాల్సిన సంగతులు చాలా చెప్తాయి. డెఫినెట్లీ యూ విల్ బి అప్రిషియేటెడ్ బై గుడ్ అండ్ ఆనెస్ట్ పీపుల్. ఈ అనుమానం లేదు, ఖచ్చితంగా మంచిగా యథార్థం ఉన్న వాళ్ళు మనల్ని మెచ్చుకుంటారు. బట్ గుడ్ అండ్ ఆనెస్ట్ పీపుల్ ఆర్ వెరీ ఫ్యూ అమంగ్ us. అయితే మనలో మంచిగా ఉండి యథార్థ వారు చాలా తక్కువ మంది. ద రియాలిటీ ఈస్ వైల్ వి ఆర్ డూయింగ్ గుడ్ probably there are people who wants to criticize us. Vastavam entante manam mail chestunnappudu chaala mandi vallu vimarsinche vallu kuda untaru. Then our reaction will be to have an argument with them. Appudu mana pratispandana manam tirigi eduruga varikto vaadam pettukolan prayatnam chestam. Therefore, to know God's will, God says do good and let others, God will make others silent. You don't start any argument or you don't talk back. Agaram chetha devudu antadu kada మీరు మేలు చేయవారైండి యుక్త ప్రవర్తన గల వారైండి మీరు దేవుని చిత్తం చేసిన వారైతే దేవుడు మూర్ఖుల నోరు మూస్తాడు. There was an incident when Lord Jesus Christ was upon this earth. యేసు ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక సందర్భం జరిగింది. For Christians it's a very famous incident. క్రైస్తవులైన వారికి చాలా తెలిసిన లేకపోతే పేరుగాంచిన సందర్భం అది. Matthew's Gospel chapter 26. మత్తయి సువార్త 26. From verse 6 to verse 13. మత్తయి సువార్త 26వ అధ్యాయము 6వ వచనం నుండి
13 vachanam varuku. We are not reading that passage now. Ee vaakya bhaagam manam chadavatledu. But Lord Jesus Christ went for house visiting. Ee sandarbhamlo Yesu Christ pravaru oka intini darshinchidani boyinadu. Whenever Jesus Christ went, he had all his disciples also along with him. Yesu pravaru ekkadikaina darshinchidani vothay aina venta aina shishilu chala mandi aina thondeval. He went to a house by name Simon, he was a leper, he went to their house. Aite kushtrogi na Simonu ane oka vekti intiki Yesu pravaru boyinadu. When he was inside the house. Yesu pravaru intlo unappudu. A woman comes to anoint his feet. Yesu pravaru intlo unappudu Yesu pravaru padavulanu aame abhishekinsnimitamai oka stree lobukavastun. Now is that good thing or bad thing? Ee sangati manchida chedda? Is it a good thing or bad thing? Aamatla jeda manchida chedda? She has come to anoint the feet of Lord Jesus Christ. Aani Yesu Christ pravaru padamulu abhishekinsi atharvudan kochin. See, I am reading verse 7, Matthew 26, 7. Matiswarta 26 vachyaemu. Yet came unto him a woman having an alabaster box of very precious ointment and poured it on his head as he sat at meat. Matiswarta 26 vachyaemu 6 chautunna gamanichandi Yesu Bethanyalo kushtrogi na Simonu intlo unappudu oka stree mikkili vilugala atharvudu tiskoni aina dukvachi aina bojanamunna kushunaga danini aina talamida bosenu. It is recorded on records, it says it was a precious ointment. Ikkada Bible lo ne namozhebadindi raivadindintante adi mikkili vilugaligindhen. So from the bottom of her heart, she has spent a lot of money and brought this precious thing to anoint the feet of God. Kavati stree a vilugalindiskochinappudu tanu ento karchuvetti ento viluvaindi tanu hrudayal lothulonundi tanu prabhuku abhishekinsalani korikutu diskochin. And what do we notice here? Tharavata em chustam? Somebody is talking something. Kothamandi aamvishamedu maatladkaru. Verse 8. 8 vachan. But when his disciples saw it, they had indignation saying, to what purpose is this waste? For this ointment might have been sold for much and given to the poor. 8-9 vachanalu shishilu chuchi koppadi ee nastamenduku dinini goppa velaku ami beedalakiyavachne anidi. Somebody is criticizing. Evadu vimarsisna. Somebody is gossiping. Kothamandi gususalavutna. What are they saying? Valemantnalu. Em jastundhi ma? Em jastundhi ma? Avasarama? Intavasarama? Idi for poor, it would have been lot of help for the poor. Intha vilugalindi ami beedalakiste chala beedalaku upayogamayundu deva. Criticizing and uchita salahalu there. Vimarsinchidamu uchitangane salahalichidam. What will be your reaction? Okavela a sandarbhamlo nee pratishpandan etlundundi. So you will be doing good. Bhoshni manchijastuntav. You want to glorify God and you are doing something good in the name of God. Devu naamulo meelu jastu devuni mayimparsalannu gortav. It is not outsiders who are criticizing, but insiders, his own disciples were criticizing her. Atlo jastunappudu baita velupalanunna varu vimarsinchitledu gani samipamalikpate lopalanunna varu shishule aina varu vimarsisna. What will be your reaction? What should be my reaction? Atlanti parisitlo nee pratishpandana naa pratishpandan etlundundi. Neenu jastuna nuvasal em jesavaya chappu vilasana. Manavantangada neenanna idhi diskochan neenem diskochav chappu neenem jastav chappu. Oka biscuitanna eppudan ichinava? Kanisam biscuit dechava. We want to counter and ask them and put them to shame. Mana swabhavanti intante vaal vesindaniki daniki pratiga yudruga vaadam bettalikpate varini avamanapachitliga vaal tomatlan brightnum jastav. Nothing is recorded like that. Aite atlu chesinatlaga ikkada raivadu. No response or reaction of the woman is recorded in the scripture. A stree atlu aavallaku pratishpandinchinatlaga eduranatlaga Bible raivadu. But what is mentioned in verse 10? Aite 6 vachanam em raivadu. When Jesus understood it. Yesu a sangati telisikoni. Telisukoni, our Jesus understands our situation. Mana Yesu pravaru mana parisitlanu aina arthunyaskuntadu. He will intervene. Aina jokyam gula jaskuntadu. He will handle the others. Aina itharla vishma aina pattinchukuntadu. He will calm them. Varandarini aina maunam parustadu. We have to keep on doing good. Manam chialsnantokati meelu jastu bala. Knowing God's will, doing God's will. Devun chittamunu erigi telisukoni devun chittam jayal. And while we are doing good, every day you may face a storm. Tharavata manam meelu jastu manchijastunappudu pratidinamu eduranatana manam edurukoravach. But please encourage yourself, our God, he will calm the storm.
అయితే మనల్ని మనం ప్రోత్సహించుకుంటాం. సంగతి ఏంటంటే మన దేవుడు తుఫాను ఎంత విపరీతంగా లేచినా ఆయన దానిని నిమ్మలపరుస్తాడు. ఫైనలీ చివరిగా ఇన్ వర్స్ 17 పదిహేడవ వచనం వన్ ఫ్రాగ్మెంట్ సేస్ ఫియర్ గాడ్. మధ్యలో ఒక భాగం ఉంది చూడండి, రెండవ అధ్యాయం 17, దేవునికి భయపడు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యం. అన్లెస్ యూ హావ్ ఫియర్ ఆఫ్ గాడ్, యూ విల్ నాట్ బి ఇంట్రెస్టెడ్ టు నో ద విల్ ఆఫ్ గాడ్. నీకు దేవుని భయం ఉంటేనే తప్ప దేవుని చిత్తము తెలుసుకోవాలని నీకు ఉండదు. వెరీ సారీ టు సే, దీస్ డేస్ we do not exercise the fear of God. చెప్పడానికి ఎంతో విచారిస్తున్నాం ఏంటంటే ఈ దినాల్లో దేవుని భయమును మనం కలిగి ఉండి దానిని అభ్యాసం చేయడం లేదు. దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ సిక్స్ సిగ్మా కాన్సెప్ట్. సిక్స్ సిగ్మా అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇట్స్ ఎ జపనీస్ కాన్సెప్ట్ టు ఐడెంటిఫై ద క్వాలిటీ ఆఫ్ ఎ ప్రోడక్ట్. ఒక వస్తువు యొక్క నాణ్యత ఎంత ఉంటుందో దానిని చెక్ చేయడానికి జపనీస్ వాళ్ళు ఇట్లాంటి కాన్సెప్ట్ పెట్టినారు. యు నో జపాన్ ప్రొడక్ట్స్ ఆర్ ద బెస్ట్ ప్రొడక్ట్స్. బహుశా మీకు తెలుసుంటుంది జపాన్ లో వారు తయారు చేసే వస్తువులు చాలా శ్రేష్టమైనవి చేస్తారు. వి కెన్ సే తిరుగులేని ప్రొడక్ట్స్, దే ఆర్ ద బెస్ట్ ఇన్ క్వాలిటీ. ఇంకా అట్లాంటివి ఉండవు, తిరుగులేనివి వారు నాణ్యతలో మంచి నాణ్యత కలిగి తయారు చేస్తారు. బికాస్ దే ఎన్ష్యూర్ ఎ పర్టికులర్ ప్రాసెస్ ఇన్ చెకింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్. దానికి కారణం ఏంటంటే వారు ఆ వస్తువును పరీక్షించిన నిమిత్తమై ఒక ప్రత్యేకమైన విధానము వాళ్ళు వాడతారు. ఇన్ 10 lakh ట్రాన్సాక్షన్స్, 10 lakh లావాదేవీలు ఆ వస్తువుల విషయమై, ఇఫ్ దేర్ ఆర్ లెస్ దాన్ 3 defects, ఒకవేళ 3 కంటే తక్కువ లోపాలు దాంట్లో ఉంటే, దెన్ దట్ విల్ బి సర్టిఫైడ్ యాజ్ ఎ 6 sigma ప్రోడక్ట్. అప్పుడు అది 6 sigma ప్రోడక్ట్ అని దానికి ముద్ర వేస్తారు. ఇండియా నో కంపెనీ హాస్ గాట్ దట్ సర్టిఫికెట్. మన భారతదేశంలో అట్లాంటి ఏ కంపెనీకి ఆ సర్టిఫికెట్ లేదు. ఎక్సెప్ట్ వన్, దట్ ఈస్ ముంబై టిఫిన్ డబ్బా వాలా. ఒక్క కంపెనీ మాత్రమే ఉంది ముంబైలో టిఫిన్ డబ్బా వాలా అనే కంపెనీ. నౌ ద పాయింట్ ఇస్, ఇప్పుడు అంశం ఏంటంటే, ఇన్ ద ప్రాసెస్ దేర్ ఇస్ ఎ ఫేస్ విచ్ టాక్స్ ఆఫ్ 5Y, WHY. ఎందుకు 5Ys? ఈ 6 sigma అనే కాన్సెప్ట్ వారి పరీక్ష విధానంలో ఒక సంగతి ఉంది, అదేంటంటే 5 ఎందుకు అనే విషయాలు 5 ఉంటాయి. ఇఫ్ దిస్ మైక్ ఇస్ నాట్ వర్కింగ్, ఒకవేళ ఈ మైక్ పనిచేయకపోతే, 5 times యూ షుడ్ ఆస్క్ why this mic is not working. 5 సార్లు ఇది ఎందుకు పనిచేయట్లేదు అనే ప్రశ్నలు ఉంటాయి. సో దట్ ఈస్ ద ప్రాసెస్ దే డూ. అట్లాంటి ప్రక్రియ గుండా వాళ్ళు దానిని అనుసరిస్తారు. సో యూ మే బి హావింగ్ సెవెరల్ రీజన్స్ వై దిస్ మైక్ ఇస్ నాట్ వర్కింగ్. బహుశా ఈ మైక్ పనిచేయకపోవడానికి అనేక వివిధ కారణాలు ఉండవచ్చు. బట్ వెన్ యూ స్టార్ట్ ఆస్కింగ్, యూ విల్ కమ్ డౌన్ టు 5 reasons. అయితే వాటన్నిటిని అడగడం ప్రారంభించినప్పుడు మనం చివరిగా 5 ప్రశ్నలు మాత్రం వస్తాయి. లైక్ వైజ్ ఐ వాంట్ టు ఆస్క్ 5 వైస్ అబౌట్ ఫియర్ ఆఫ్ గాడ్. ఇప్పుడు అదే సంగతి, అదే విధానంలో దేవుని భయం విషయమై నేను కూడా 5 సంగతులు, 5 ఎందుకు అని అడగబోతున్నాను. Why fear of God? You should question yourself. దేవుని భయం ఎందుకు, దేవుని భయం ఎందుకు అనే విషయాలు మనం ప్రశ్నించుకుంటాం. Proverbs chapter 9, సామెతల గ్రంథం 9వ అధ్యాయం and verse 10. పదవ వచనం, the fear of the Lord is the beginning of wisdom. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలిగినటయే జ్ఞానమునకు మూలము. సో వాట్ ఇస్ ద ఫస్ట్ రీజన్? మొట్టమొదటిగా ఆ కారణము లేకపోతే ఎందుకు అని మనం చూస్తే ఏమొస్తుంది? యాజ్ యంగ్స్టర్స్ యు వాంట్ విజ్డమ్. యవనస్తులంగా మనకు అవసరమైంది జ్ఞానం. తెలివి విల్ నాట్ హెల్ప్ అస్. మన తెలివితేటలు మనకు సహాయపడవు. బికాస్ అవర్ ఫ్రెండ్స్, అవుట్ సైడ్ ఫ్రెండ్స్, దే హావ్ మోర్ ఊరి తెలివి దెన్ అస్. బయట మన స్నేహితులను గమనిస్తే వారికి ఈ తెలివితేటలు మనకంటే చాలా ఎక్కువ ఉంటాయి. We need to have wisdom. Aithe gnanam avasaram. To love a person, to love even our enemy, we need wisdom, not telivi. Oka vyaktini preminchalana mana shatrulanu sahitam preminchalante manaku gnanam avasaram. Fear God. Devuniki bayapadala. Know his will. Aina chittamunu telusukovala. Do good. మేలు చేయాలా. దట్ ఈస్ వెన్ యు ఆర్ రీపింగ్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్. అప్పుడు దేవుని నుండి మనం జ్ఞానమును పొందుతాం. ప్రొవర్బ్స్ 10:27, సామెతలు 10వ అధ్యాయము 27వ వచనం, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ప్రొలాంగెత్ డేస్. సామెతలు 10:27, యెహోవా యందు భయభక్తులు కలిగినట దీర్ఘాయువునకు కారణము. దిస్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ ఎన్ష్యూర్స్ లాంగ్ లైఫ్. కాబట్టి దేవుని యందు భయభక్తులు మాత్రమే మనకు దీర్ఘాయువును నిశ్చయపరుస్తాయి.
in the world, marriage cards, they will mention Chi Suresh Vets, Chi Sau Saujanya. ఇప్పుడు మనం లోకంలో పెళ్లి కార్డ్స్ చూస్తే వాళ్ళు పెళ్లి పేర్ల ముందు చి అని చిరంజీవి అని అట్లా చిరంజీవి చి అంటే చి అని కాదు చిరంజీవి అని అర్థంతో అట్లా రాస్తారు. ఎవ్రీబడి ఎవ్రీ హ్యూమన్ ఇన్ హిస్ హార్ట్ హీ వాంట్స్ లాంగ్ లైఫ్. ప్రతి మనుషుడు ప్రతి మానవ భూమి మీద బ్రతికే వాళ్ళందరూ కూడా హృదయంలో కోరిక ఏంటంటే చాలా కాలం బ్రతకాలనుకుంటారు. అండ్ ఓన్లీ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ విల్ ప్రొలాంగ్ ఇట్ లైఫ్. కేవలం దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడే అది మనకు దీర్ఘాయువుకు కారణమవుతుంది. ప్రొవర్బ్స్ 14:27 సామెతలు 14:27 ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అ ఫౌంటైన్ ఆఫ్ లైఫ్. సామెతలు 14:27 యెహోవా యందు భయభక్తులు కలిగినట జీవపు ఊట. To depart from the snares of death. అది మరణ పాశములలో నుండి విడిపించును. Whatever may be the scary things you face every day. కాబట్టి నీవు ప్రతి దినము ఎదుర్కొనే సంగతులు ఎంత భయంకరమైన భయపెట్టవైనా కూడా, if you have the fear of God, there is life, there is power which will allow you to face these fears. ఒకవేళ నీ జీవితంలో దేవుని భయమును కలిగి ఉండి దాన్ని అభ్యాసం చేస్తే నీకు జీవం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ప్రభు శక్తి ఇస్తాడు ఇట్లాంటి పాశములు భయములు అన్నిటిని ఎదుర్కోవడానికి ప్రభు సామర్థ్యం ఇస్తాడు. ప్రొవర్బ్స్ 15:33 సామెతలు 15:33 ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ విజ్డమ్ అండ్ బిఫోర్ ఆనర్ ఇస్ హ్యూమిలిటీ. సామెతలు 15:33 యెహోవా యందు భయభక్తులు కలిగినట జ్ఞానభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయం ఉండును. ఘనత ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఓన్లీ విల్ గ్రాంట్ us దిస్ ఘనత ఆనర్. కాబట్టి దేవుని భయము మాత్రమే మనకు ఇట్లాంటి ఘనతను మనకిస్తుంది. ఫైనల్లీ ప్రొవర్బ్స్ 19:23 చివరిగా సామెతలు 19:23 ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ టెండెత్ టు లైఫ్ అండ్ హీ దట్ హ్యాత్ ఇట్ షల్ అబైడ్ సాటిస్ఫైడ్ హీ షల్ నాట్ బి విజిటెడ్ విత్ ఈవిల్. సామెతలు 19:23 యెహోవా యందు భయభక్తులు కలిగినట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకును. యు వాంట్ సాటిస్ఫాక్షన్ నీకు తృప్తి కావాలా? ఇట్ స్టార్ట్స్ ఓన్లీ విత్ ఫియర్ ఆఫ్ గాడ్. అది దేవుని యందు నీవు కలిగి ఉండే భయంతోనే ఆరంభమవుతుంది. బట్ ఆల్ దీస్ ఆర్ కండిషనల్. ఇవన్నీ కూడా షరతులతో కూడినవి. So we are reading Proverbs 8:13. సామెతలు 8:13 చదువుతాం. The fear of the Lord is to hate evil. సామెతలు pride and arrogancy and the evil way and the froward mouth do I hate. సామెతలు గ్రంథము 8:13 యెహోవా యందు భయభక్తులు కలిగినట చెడుతనము నశించుకొనుటే గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు. In Peter, 1 Peter chapter 2, these were mentioned. So to remember, we are saying the fear of the Lord is to hate evil, hate pride, hate arrogancy, hate evil way and hate a froward mouth. మొదటి పేతురు 2:6 ఆరంభంలో కూడా ఈ సంగతులు రాయబడ్డాయి. అయితే మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యందులు భయభక్తులు కలిగినట అంటే మనము చెడుతనం ఆశ్రయించుకుంట, దేవుని యందులు భయభక్తులు కలిగినట అంటే గర్వం ఆశ్రయించుకోవాలా, అహంకారం దుర్మార్గత కుటిలమైన మాటలు వీటన్నిటిని మనం ఆశ్రయించుకున్నప్పుడు అది మనకు దేవుని భయం మనం ఎంచుకుంటాం. Throughout the camp, let us have this mind to know God's will, do God's will, to start doing good to everybody, allow God to silence everyone and let us live a life in fear of God. కాబట్టి మనం క్యాంప్ లో జీవించే కాలము ఉండే కాలము మనం తెలుసుకునేది మనం గమనికలో దేవుని చిత్తమును తెలుసుకోవాలని దేవుని చిత్తమును చేయాలని ఆశ కలిగి ఉంటాము. తర్వాత మేలు చేయటం ఎందుకు కొనసాగుతూ అట్లు కొనసాగినప్పుడు దేవుడు మూర్ఖుల నోరు మూస్తాడు, తద్వారా మనం తిరిగి దేవుని యందు భయము కలిగి ఈ లోకంలో మనం జీవించుతాం. మే ద లార్డ్ హెల్ప్ us. ప్రభు మనకు సహాయపడును గాక.